హలో ఫ్రెండ్స్, సుధామయ్య ఛానల్కి స్వాగతం. ఇప్పుడు నేను ఆలు కుర్మ చేస్తున్నా. దీంట్లోకి కావాల్సిన వస్తువులు, నేను దీన్ని మిక్సీ పట్టుకుంటా మొత్తం, పల్లీలు, గసగసాలు, ఎండు కొబ్బరి పొడి, టమాటా, కొంచెం కాజు. ఇవి వేసుకుంటే మంచి రుచి వస్తుంది, వేసుకోని వాళ్ళు మీ ఇష్టం. కానీ రెండు కాజులు వేసుకుంటే, ఇలా 4-5 కాజులు వేసుకుంటే మంచి అరోమా వస్తుంది అదన్నమాట. ఇది మొత్తం మిక్సీ పట్టుకుంటా. గరం మసాలా, అల్లమెల్లిపాయ, ఆలు ఉడికించిన ఆలు, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇవన్నీ ఇందులోకి కావాల్సింది. ఆయిల్ నేను ఇవి కొంచెం ఉడికి నూనెలో ఉడికినాక కొంచెం తీసి మళ్ళీ నేను మిక్సీలో వేసుకుంటా, ఎందుకంటే మనకు గ్రేవీ మంచిగా వస్తుంది అందుకన్నమాట. సరే, కడాయిలో నూనె వేసుకుంటాం. ఆలు కుర్మ చాలా సూపర్గా ఉంటుందండి, ఒకసారి చేసుకోండి, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ఉల్లిపాయ కూర్మాలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, కానీ రుచి బాగుంటుంది. నేను చూపించిన అన్నీ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. కడుపు నిండా భోజనం చేయవచ్చు. ఇది కొంచెం వేగినాక కొన్ని తీసుకొని మిక్సీలో వేసుకుంటా. ఈ ఇంగ్రీడియంట్స్ ఉంది కదా, ఈ వెట్టితో అది కూడా కొంచెం మిక్సీ చేసుకుంటా, ఎందుకంటే కొంచెం గ్రేవీ బాగా అవుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఉల్లిపాయ, వేగిన ఉల్లిపాయ వేస్తే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇవన్నీ చల్లటి పదార్థాలు కాబట్టి ఇది కొంచెం వేడిదైనా వేసుకోవచ్చు. ఇలాగ ఇది నేనే నేర్చుకున్నానండి, ఎవరు చెప్పలేదు. ఈ ఆలు కుర్మ చేయటం నాకు ఇష్టమై నేను నేర్చుకున్న వంటకం, నాకెవరు నేర్పించలేదు, ఎవరిని చూసి నేర్చుకోలేదు. ఇవి సిమ్లో పెట్టుకుందాము. ఈ మొత్తం వేగేలోపు మనం కొంచెం పచ్చిమిర్చి ఇవి వేగుతాయి, ఈలోపు ఇది మిక్సీ పెట్టుకుందాం. ఇవి వేగినాయి చూడండి, ఈలోపు ఇది రెడీ అయిపోయింది. కొంచెం ఫస్ట్ ముందు మంచి రుచి వస్తుంది, ముందే వేసుకుందాం కొంచెం అల్లమెల్లిపాయ, ముందే వేసుకుందాం ఎందుకంటే పచ్చి వాసన పోతుంది. కొంచెం మంచి వేగి మంచి రుచి కూడా వస్తుంది. వేసుకొని తర్వాత తర్వాత వేసుకోవడం కన్నా ముందు వేసుకుంటే మంచి రుచి వస్తుంది. జారు కడిగిన నీళ్ళు కూడా పోసుకోవచ్చు.
కొంచెం ఇందులో, ఎందుకంటే ప్రత్యేకంగా చెప్తానండి, అవసరం అనుకుంటే చెప్తాను. పసుపు ఉప్పు కారం కంపల్సరీ, ఇంట్లో పడతాయి కదా అందుకే. కారం మనకు సరిపడ కారం, కొందరు ఇళ్ళల్లో సప్పగా తింటారు, కొందరు ఇళ్ళల్లో కొంచెం కారంగా తింటారు. అందుకని నేను కరెక్ట్గా లెక్క ప్రకారం చెప్పాను. అందుకని ఇంకా చుట్టుపక్కల ఇళ్ళల్లోకి వాసన వచ్చేస్తుంది, కమ్మటి వాసన. ఏం కూర వండి డబ్బా ఈరోజు అని అనుకుంటుంది. అదన్నమాట కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటాం. బా ఆయిల్ తేలే వరకు కొంచెం ఉడకనిద్దాం. ఇలాగే ఇప్పుడే మిక్సీ జార్ పట్టుకున్న వాటర్ ఉంది కానీ ఇప్పుడే వద్దాను, అది వేగని కొంచెం. ఇప్పుడు వేసుకుందాం, ఆలుగడ్డలు వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం సిమ్లు పెట్టాలి, చాలా బాగుంటుంది రుచి. జారు కడిగిన నీళ్ళు మాత్రం వేసుకుంటున్నా నేను. కరివేపాకు మంచి వాసన కోసం అండి, ఇది నూనెలో వేగాలని ఏం లేదు, వేగకపోయినా కరివేపాకుది రుచి వస్తుంది మనకు. మనకు నూనె సరిపోలేదనుకుంటే ఇంకొంచెం వేసుకోండి, ఎందుకంటే నేను వేగిన నూనెంది నాకు, అది ఎప్పుడు వేసుకున్నా ఏం పర్వాలేదు. అంటే వేడికి చల్లారిన నూనె ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం ఉడకనిద్దాం. కొంచెం నీళ్ళు గ్రేవీ మరీ గట్టిగా కాకుండా, మరీ పల్చగా కాకుండా చేసుకోండి, బాగుంటుంది. కొంచెం నూనె పైకి తేలే వరకు ఉడికించు, ఉప్పు సరి చూసుకోండి. మంచి రుచి దింపే ముందు ఇంకొంచెం కొత్తిమీర వేసుకుందాం. చాలా బాగుందండి, ఇంకొంచెం ఉప్పు పడు నూనె పైకి తెలింది అంటే మంచిగా ఉడికింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర మిగిలింది కూడా వేసుకుందాం. మూత పెట్టక్కర్లేదండి, ఈ లోపే అయిపోతుంది, ఎందుకంటే ఉడికిచ్చిన బంగాళదుంప కదా అందుకని అయిపోతుంది. ఇదండి ఆలు కుర్మా, నీరు చేసుకోండి. దీంట్లో చాట్ మసాలాలు అవి ఏవి వద్దు, మన ఇంట్లో చేసుకున్న గరం మసాలా అది మాత్రమే, అంటే కచ్చా మసాలా వేసిన, కొంచెం ధనియాల పొడి వేసిన, అలాగా చేసిన, చాలా బాగుంటుంది. మీరు చేసుకోండి. సరేనా అండి, బాయ్ అండి, ఉంటానండి. నా వీడియో మీకు నచ్చితే
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సరేనండి.